నిర్మాణంలో ఉన్న మన చిక్కడపల్లి వివేకరాయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ సందర్భంగా అర్చకులకు ఆగమనం అర్చక పరిషత్ ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు ఇక్కడికి ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి చాలా కృతజ్ఞతలు. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తుంది. ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయడానికి మా అందరము సంసిద్ధంగా ఉన్నాము. మా భక్తుల సహకారం కూడా సంపూర్ణంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయగలిగాం. సో అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మా దేవాలయ పక్షం. ఇక్కడ పరీక్షలకు అటెండ్ అయిన అర్చక స్వాములందరూ ఇంకా మంచి పోస్టులోకి వెళ్ళాలని, ఇంకా ఈ భక్తిభావాన్ని ప్రజల్లో పెంపొందించాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వివేకంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో సెంటర్ ఫోన్ నెంబర్ 11 అండి ఇది. ఇప్పుడు 2013 తర్వాత ఇప్పుడు సుమారుగా 12 సంవత్సరాల తర్వాత చేయడం జరుగుతున్నాయి. అవి మా సెంటర్లో నిన్న 141 అటెండ్ అయ్యారు, 39 అబ్సెంట్ అయ్యారు. మళ్ళీ మొత్తం సెంటర్ 181 నిన్న ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం 142 మంది ప్రజెంట్ అయ్యారు, 39 మంది అబ్సెంట్ అయ్యారు. ఓరల్ ఎగ్జామ్స్లో కూడా చాలా చక్కగా జరిగినాయి. 5 ఎగ్జామినర్స్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ అండ్ ఓరల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వాటన్నిటి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. అదేవిధంగా మా దేవాలయ చైర్మన్ మురళీప్రసాద్ గారు వారి సొంత డబ్బులతో ఈ యొక్క దేవాలయంలో అర్చక స్వాములందరూ కూడా పోయిన ఏర్పాటు చేశారు. 6వ మరియు ఈరోజు 7వ 2 రోజులు ఏర్పాటు చేశారు. మరియు మా దేవాలయ ఈవో దేవనాథ్ గారు మాకు పూర్తి సహకారం అందించారు. దేవాలయ సిబ్బంది కానీ అర్చకులు కానీ అందరూ చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి కమిషనర్ గారు మరియు వారి యొక్క ఆదేశాల ప్రకారం ఆర్జేసి గారు రామకృష్ణ గారు ఈరోజు మన సెంటర్ విజిట్ చేసి వెళ్ళారు. అదేవిధంగా ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారు కూడా నిన్న ఈరోజు ఇక్కడే ఉన్నారు, అబ్జర్వర్గా వచ్చారు. వారి ఆధ్వర్యంలో మరియు నోడల్ ఆఫీసర్గా నా పేరు అంజనారెడ్డి, నేను ఈ సెంటర్లో నిన్న ఈరోజు డ్యూటీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము అన్ని 5 గంటలు అయిన తర్వాత పేపర్లు తీసుకెళ్ళి మా యొక్క దేవాదాయ శాఖ ఆఫీసులో అప్పగించేసి మా యొక్క బాధ్యతల నుండి మేము రిలీవ్ అవుతాం. కాబట్టి ఈ యొక్క అర్చక ఎగ్జామ్స్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మా యొక్క గౌరవ కమిషనర్ అనిల్ కుమార్ గారికి
ప్రత్యేకంగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో అర్చక ఆగమ పరీక్షలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 12 సంవత్సరాల కింద జరిగినటువంటి పరీక్షలు, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9 సంవత్సరాల తర్వాత, అనగా దగ్గర దగ్గర 12 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా దేవాదాయ శాఖ వారు ఈ అర్చక ఆగమ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా నిర్వహించగలిగింది. అందులో భాగంగా ప్రతి జిల్లాకు కూడా చక్కగా సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా వారు కల్పించింది. అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క ఆగమ పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని జేఏసీ కన్వీనర్గా నేను, అనగా పరాశర రవీంద్ర గారు, జేఏసీ అధ్యక్షులుగా అర్చక అధ్యక్షులుగా చింతపడ్డ బద్రి నారాయణచార్య గారు, అదే ఉద్యోగ సంఘం అధ్యక్షులు కాను విష్ణుమాచార్య గారు, మిగతా జిల్లాల పరంగా మా చైర్మన్ గారు గంగు ఉపేంద్ర శర్మ గారు, అదేవిధంగా చెప్పుకున్నట్లయితే అగ్నిహోత్రి చంద్రశేఖర్ మరి విధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న జేఏసీ నాయకులు అందరూ కూడా ప్రతి అర్చక జరిగేటువంటి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే ప్రతి విషయాన్ని కూడా మూలంకృషంగా మేము అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జంటనగరాలలో ముఖ్యమైనటువంటి దేవాలయం వివేక్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో అర్చక ఆగమ పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ మేమందరం కూడా ఈ పర్యవేక్షించే సందర్భంలో చింతపండ్ల బద్రీనాథాచార్య గారు పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి గాను వారు ఈ యొక్క పరీక్షాధికారిగా ఇవన్నీ రావడం జరిగింది. వీరి యొక్క ఆధ్వర్యంలో 40 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా 7వ తారీఖు అనగా ఈరోజు ఉదయం, శనివారం నాడు ఉదయము వారందరికీ కూడా మౌఖికంగా పరీక్షలు ఓరలు నిర్వహించడం జరిగింది. 6వ తారీఖు అనగా నిన్న, ఈరోజు కూడా ఈ 2 రోజులు కూడా చక్కగా ఇవేందర హనుమాన్ దేవాలయంలో చెప్పుకున్నట్లయితే కనుక అర్చకులు ఎటువంటి లోటు లేకుండా వచ్చినప్పటి నుండి ఉదయం 8 మొదలు పెడతారు, ఆ సాయంత్రం 5 వరకు వెళ్ళేంత వరకు కూడా అన్ని రకాల సదుపాయాలు, ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా భోజన వసతులు సహా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి అర్చకులకి ఈ దేవాలయం చైర్మన్ గారు అయినటువంటి మురళీ ప్రసాద్ గారు అన్ని భోజన వసతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పర్యవేక్షణాధికారిగా ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారు, నోడల్ ఆఫీసర్గా అంజనారెడ్డి గారు, ఈ దేవస్థాన యువగారు దేవనాథన్ గారు, వీరందరూ కూడా ఈ పరీక్షలు 2 రోజులు కూడా 4 పూటలు జరిగేటువంటి పరీక్షలు చాలా చక్కగా వారందరూ కూడా అర్చకులందరితో కోఆర్డినేషన్ చేస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మిగతా అందరినీ కూడా కలుపుకొని ఆ టెంపుల్గా ఈ టెంపుల్ వేసిన స్టాఫ్ ఏవైతే ఉంటారో వారందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ పరీక్ష ఆలస్యం కాకుండా ఎవరికి ఇబ్బంది తలెత్తినా కూడా ఎమ్మెల్యేలను పరిష్కరిస్తూ అన్ని రకాల సదుపాయాలు కలిగించి ఈ అర్చక ఎగ్జామ్స్ 2 రోజులు కూడా ఎటువంటి లోటు లేకుండా నిర్వహించినందుకు గాను ముఖ్యంగా మరొకసారి ఈ టెంపుల్ చైర్మన్ గారికి, మురళీ ప్రసాద్ గారికి, ముఖ్యంగా మా అంజనారెడ్డి గారికి, కుమారు విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా దేవాలయం ఇవో గారు మొత్తం ఆ దేవాలయానికి చాలా ముఖ్య పాత్రధారి అతను దేవనాథన్ గారికి, వీరందరికీ కూడా మా కేసు తరఫున ప్రత్యేక ఉదయం జరుగుతూ ఇటువంటి అవకాశాన్ని మాకు మీ దేవాలయంలో జండనగర్లో ఇంత పెద్ద స్థలం ఉన్నటువంటి వివేకానంద హనుమాన్ టెంపుల్ అనేది మేము ఇంతమంది అర్చకులు ఈరోజు రావడం చూడము ఇంత ఇంత నడి సెంటర్లో ఇటువంటి మంచి దేవాలయాన్ని సందర్శించడం కూడా జరిగింది. మా తరఫున కేసు తరఫున వీరందరికీ కూడా ప్రత్యేక ఉదయం జరుపుతూ ఈ దేవాదాయ శాఖ వారి అర్చక ఎగ్జామ్స్ నిర్వహించడానికి సహకరించినటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారికి, మా ఇండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మా కమిషనర్ అనిల్ కుమార్ గారికి, ఏడీసీ జ్యోతి మేడం గారికి, కృష్ణమేణి గారికి, మిగతా ఆర్జేసీ రామకృష్ణ గారు కూడా ఇవ్వబడిన వారు ఇక్కడికి వచ్చి మన ఈ కార్యక్రమాన్ని సందర్శించడం, ఈ దేవ మన అర్చకాన్ని పరిస్థితి సందర్శించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వీరందరికంటే కూడా రమణాచార్య గారు యొక్క బాధ్యత తీసుకొని ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వారు వెళ్ళాలనుకుంటే మాకు ఎప్పుడు కూడా ఈ పరీక్ష నిర్వహించడానికి సాగించినటువంటి కేవి రమణాచార్య గారు కూడా మా జేఎస్ తరఫున వారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నారు.
ఈరోజు మేము అక్షర పరీక్షలు రాయడానికి వచ్చాము. వివేక్ నగర్ చిక్కపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో మాకు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వసతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మొదటి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా దేవదేవతలకు అర్చన కార్యక్రమాలు చేసి కొంత ఆలయాన్ని కానీ దేశాలను పాటు పాడడానికి మాకు సదవకాశం ఏర్పాటు చాలా బాగా జరిగింది. రాష్ట్ర స్థాయి అధ్యక్షులకు ప్రత్యేక